జిల్లాలో పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు ఈ నెల ముప్పై జరుగునున్న ఎన్నికల కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేమురువాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో రోజు ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘ మార్గదర్శకాల మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిష్పక్షపాతంగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు కలెక్టర్ వెంట సిరిసిల్ల వేములవాడ రిటర్నింగ్ అధికారులు ఆనంద్ కుమార్ మధుసూదనలు ఉన్నారు అంతకుముందు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సిరిసిల్ల వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెలిసిటేషన్ సెంటర్ ను పరిశీలించారు పోస్టల్ బ్యాలెట్ కోసం ఇదివరకే దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు